సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎవరు అదుపు ఆజ్ఞల్లో లేదు. ప్రపంచం నుంచి ఎవరు ఎక్కడైనా పోస్టులు పెట్టచ్చు, కానీ అసభ్యంగా పెట్టడం ఎవరైనా ఖండించాల్సిందే. ఈ రోజు నాకు జరిగితే రేపు ఇంకోటికి జరిగింది, ఎల్లుండి మరొకటికి జరగచ్చు, అది మీడియా వాళ్ళకు కూడా జరగచ్చు, రాజకీయ నాయకులు ఒక్కడే అతీతులు కాదు దానికి. కనుక మేము కోరుకునేది ఏంటంటే సంయమనం పాటించండి కార్యకర్తలు నాయకులు. నిన్న ఎవరో నేను టీడీపీ పోతున్నానని పెట్టాడంట, సరే మరొక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంకో నాయకుడు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నానని పెట్టాడు, ఒక్కొక్క పోలీసులు పిలిపించారు. ఓకే, చట్టమైన చర్యలు తీసుకోవాలంటే అందరి మీద ఒకే చర్య చేపట్టండి. చేపట్టం మేము అధికార పక్షంగా తొత్తులుగా ఉంటామంటే వేరే మార్గాలు కూడా ఉన్నాయి. పై ఆఫీసర్స్ కంప్లైంట్ చేస్తాం, అప్పుడు వెనకపోతే కోర్టులలో కేసు వేస్తాం. ఇంతటితో ఏం ఆగదు. ఒక ఎస్ఐఓ ఒక సిఐఓ డిఎస్పీఓ కాదు పోలీస్ వ్యవస్థ అంటే. పోలీస్ వ్యవస్థ పైన ఉన్న డీజీపీ ప్రభుత్వం నుంచి కింద కానిస్టేబుల్ వరకు వాళ్ల మీద కోర్టుల పర్యవేక్షణలో జరిగింది. ఒకళ్ళ మీద కేసు పెడతాం, ఇంకోళ్ళ మీద పెట్టమంటే రేపు మేము కూడా హైకోర్టులో వారంలోనే తప్పకుండా పిల్ ఫైల్ చేస్తాం. వీళ్ళ మీద ఎందుకు పెట్టావు, వాళ్ళ మీద ఎందుకు పట్టలేదో సమాధానం ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓ చెప్పాల్సి వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పదే పదే నేను ఖండించాల్సిన అవసరం లేదు. ఎవరో ఎక్కడో నేను తెలుగుదేశానికి పోతున్నాను, మళ్ళీ ఎక్కడో వేరే చోట కంటెస్ట్ చేస్తాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర క్లారిటీ ఉంది, నాలో క్లారిటీ ఉంది. నేను గురజాలలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. పదే పదే మీడియా వాళ్ళు నన్ను అడగక్కర్లేదు, ఇంకోళ్ళు అడిగినా ఇంక చెప్పాల్సిన అవసరం నాకు లేదు, సమయం లేదు. ఇదేమన్నా ఫ్రీ టైం అయితే పదే పదే నేను చెప్పచ్చు. ఇప్పటికి 5 సార్లు జరిగింది ఈ ఘటన గడిచిన 6 నెలల్లో 5 సార్లు ఖండించాం. ఇక రోజు ఎవడో ఎక్కడో పనికి మాలినోడు లేదు ఉంటారు కదా, పాపం మీరందరు బానే ఉన్నారు జర్నలిస్టులు ఉంటారు కదా, ఒకళ్ళో ఇద్దరో డబ్బులు పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గర తెలుగుదేశం నాయకుల దగ్గర పోస్టింగ్లు పెడితే దానికి నన్ను సమాధానం చెప్పమంటే ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించండి. రోజుకో మాట పూటకో బాట మా వల్ల కాదు. మేము ఒక పార్టీని ఒక నాయకుడిని నమ్ముకొని సిద్ధాంతపరంగా మా పోరాటాలు మేము చేసుకుంటూ ప్రజలకు చేరువవుతున్నాం. ప్రజలకు రేపు ఏం చేయాలో ఈ ప్రాంతంలో వివరిస్తున్నాం, తూచా తప్పకుండా రేపు పాటిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ పల్నాడుకు పట్టిన శనిని వదిలిచ్చి మళ్ళీ అభివృద్ధి దశలో దీన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం.